वेलकम टू एसएस प्रोडक्शंस वीडियो मनमु अति मुख्यमंत्री टॉपिक एपी की संबंधी नूतन कैबिनेट मंत्रुवरेवर उ ये शाख को एवर नियमितारो अने वीडियो तेलुसुकुंदा इकड़ न्यू अपडेट की संबंधी वेरी वेरी इंपॉर्टेंट इकड़ मेन बेसिक इनफॉर्मेशन अने मन प्रधानमंत्री एवरंटे मोडी अलागे मन राष्ट्रपति एवरंटे मन नूतनंगा एन्नुकोबड़िंदि कदा एवरंटे द्रौपदी मुर्मू नेक्स्ट इलागा मन एपी की एवरंटे सीएम जगन मन एपी की गवर्नर एवरंटे अंटे इकड़ा पीएम अने आयन सीएम तो ईक्वल अयिते इकड़ा राष्ट्रपति लेवल्लो मन की एपी लेवल्लो एवरंटे गवर्नर नी पोल्चुकुंटामु इकड गवर्नर एवरंटे मन को बिश्वभूषण हरी चंदन अने आयना इकड़ा इदी मन को बेसिक इनफर्मेशन इकड़ मनम इप्पुडु मनमु ये शाख को एवरु नियमिंचारो तेलुसुकोबोतुन्नाम इप्पुडु इकड़ फस्ट आफ् आल चूसुकुन्नट्लयिते मन सीएम सीएम एं चेस्ताडंटे మనకు ముఖ్యమంత్రిగా ఉండడం జరుగుతుంది మరియు సాధారణ సిబ్బంది పరిపాలన చట్టం అంతా చూసుకోవడం జరుగుతుంది లేదా ఇతర మంత్రులు ఎవరైనా శాఖల్లో ఏమన్నా బ్యాలెన్స్ కనుక ఉన్నట్టయితే ఆ విధులు కూడా ఈ సీఎంఏ చేయడం అనేది జరుగుతుందండి ఎవరు మన సీఎం అంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇది అందరికీ తెలిసిందే నెక్స్ట్ మనకు డిప్యూటీ సీఎంస్ అంటాము సీఎంకి ఇక్కడ ఉప ముఖ్యమంత్రులు అనేవాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది డిప్యూటీ సీఎంస్ అంటాము వాళ్ళు ఎవరంటే రాజనదొర కొట్టు సత్యనారాయణ బూడి ముత్యాల నాయుడు అంజాద్ బాషా నారాయణ స్వామి వీళ్ళు ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు మన ఏపీకి ఇక్కడ వీరున్న కాడికి మనం హింట్ అనేది పెట్టుకోవడం అనేది జరుగుతుందండి ఇక్కడ రాజు రాజు సత్య అనుకోండి రాజులు ఎప్పుడు సత్యాన్ని పలుకుతారు అని గుర్తుపెట్టుకోండి రాజుకి ఎక్కువ ఏముంటాయి ముత్యాలు అనేటివి ఉంటాయి అని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ రాజుకి కులమత భేదం ఉండదు అందుకే నారాయణ స్వామి అంజాద్ భాష అంటే కొంచెం ముస్లిం నేమ్గా ఉంది కదా సో కులమత భేదాలు అనేటివి ఉండవు అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు ఇది మనకు ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు నెక్స్ట్ గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి ఎవరిని నియమించడం జరిగిందంటే రాజన్న దొర ఈయన మనకి చూసుకున్నాము ఇక్కడ ఫస్ట్ ఫైవ్ అనేటివి మనము ఈ ఉప ముఖ్యమంత్రుల గురించే చెప్పుకుంటున్నాం ఇక్కడ చెప్పాం కదా వీళ్ళ పోస్టులు అనేది చూసుకుందాం ఫస్ట్ గిరిజన సంక్షేమ శాఖ సంబంధించి రాజన్న దొర ఇక్కడ చూడండి గిరిజన అంటే ఏంటి అడవుల్లో నివసిస్తూ ఉన్న వాళ్ళని గిరిజన అంటాము వాళ్ళు ఏం పిలుచుకుంటారు దొర దొర అని పిలుచుకుంటారు సో రాజన్న దొర ఇక్కడ రాజన్న సినిమా అయినా గుర్తొస్తుంది మనకి ఎక్కువగా అడవిలోనే ఉందని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు ఈయన ఏ నియోజకవర్గానికంటే సాలూరు మన్యం నియోజకవర్గానికి చెందిన ఆయన నెక్స్ట్ దేవదాయ శాఖని చూసుకునేదంత ఎవరంటే కొట్టు సత్యనారాయణ సత్యనారాయణ స్వామి అంటే ఎవరు దేవుడు సో దేవదాయ శాఖ మంత్రి ఎవరంటే కొట్టు సత్యనారాయణ అని చెప్పుకోవచ్చు ఈయన నియోజకవర్గం తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి నెక్స్ట్ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఇక్కడ చూసుకున్నట్టయితే చూసేది ఎవరంటే మనకి ఇదంతా హ్యాండిల్ చేసేది మంత్రి ఎవరంటే బూడి ముత్యాల నాయుడు ఈయన నియోజకవర్గం మాడుగుల అనకాపల్లిలో ఉండడం అనేది జరుగుతుంది పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పంచాయతీరాజ్ అంటూనే గ్రామీణ అభివృద్ధి అంటేనే ఎవరు గుర్తొస్తారండి మనకి సచివాలయం సిబ్బంది అని గుర్తొస్తారని గుర్తుపెట్టుకోండి వీళ్ళు ముత్యాల లాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోండి అంటే అంత వర్క్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి మనం ఓన్లీ హింట్ కోసమే చెప్పుకుంటున్నామండి మనం ఓన్లీ గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ఇలాంటివన్నీ చెప్పుకుంటున్నాం ఎవరైనా సీరియస్గా అయితే తీసుకోవద్దు మైనార్టీ సంక్షేమ శాఖ ఎవరంటే అంజాద్ భాష ఈయన నియోజకవర్గం కడప ఇక్కడ పేర్లోనే ఉందండి మైనార్టీలు అంటే ఎవరు తక్కువ ఇక్కడ మనం చూసుకుంటున్నాం ముస్లిమ్స్ అని అనుకుంటాము ఇక్కడ ముస్లిమ్స్ అంజాద్ భాష అంటే ముస్లిం నేమ్ సో భాష మైనార్టీ అనేది ముస్లింకి చెందింది అని గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ ముస్లిం నేమే కదా ఇది కదా అంజాద్ భాష అనేది సో అలా గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ ఎక్స్చేంజ్ శాఖ నెక్స్ట్ నారాయణ స్వామి ఈయన గంగాధర నెల్లూరు చిత్తూరుకు సంబంధించిన ఆయన ఇక్కడ ఎక్సైజ్ శాఖ పైన కన్ఫ్యూజ్ కాకూడదు సత్యనారాయణ అని చెప్పుకున్నాం అంటే దేవదాయ శాఖ దేవుడు అని చెప్పి ఇక్కడ చూసినట్టయితే నారాయణ స్వామి ఇతను ఎక్స్చేంజ్ శాఖకు సంబంధించిన ఆయన నెక్స్ట్ జల వనరుల శాఖ మంత్రి ఎవరంటే అంబటి రాంబాబు సత్తెనపల్లి పల్నాడు నియోజకవర్గానికి చెందిన ఆయన ఇక్కడ అంబలి అంటే ఏంటంటే అంబటి బదులు అంబలి అని అనుకోండి అంబలి అంటే ఏంటంటే మనకి ఇక్కడ రాగి జావలాగా ఉంటుంది అంటే అది నేలగా ఎక్కువ నేలగా ఉంటుందని గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ జల అంటే కూడా నీరు అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు అలాగా నెక్స్ట్ మున్సిపల్ శాఖ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఎవరంటే ఆదిమూలపు సురేష్ ఇక్కడ చూడండి మున్సిపల్
మున్సిపల్ మూలా అని గుర్తుపెట్టుకోండి. మున్సిపల్ మూలా, నెక్స్ట్ అర్బన్ ఆది అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. సేమ్ ఉన్నాం కదా, ఆ ఉంది, మూము ఉంది, ఆది మూలపు సురేష్, ఇలాగా గుర్తుపెట్టుకోవచ్చు. విద్యాశాఖ మంత్రి, ఇక్కడ నియోజకవర్గం కూడా ఒకసారి చూసుకోండి. ఎర్రగొండపాలెము ప్రకాశం నియోజకవర్గానికి చెందిన ఆయన. విద్యాశాఖ మంత్రి ఎవరంటే బొత్స సత్యనారాయణ. ఇది మళ్ళా సపరేట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిందే. చీపురుపల్లి విజయనగరం నియోజకవర్గానికి చెందింది. ఆర్థిక ప్రణాళిక శాఖ, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ, నైపుణ్య అభివృద్ధి అంటే స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ శిక్షణ శాఖ సంబంధించి ఎవరంటే చూసుకునేదంతా బుగ్గన రాజేంద్రనాథ్. వీటన్నిటికీ సంబంధించి ఈయనే చూసుకోవడం అనేది జరుగుతుంది, బుగ్గన రాజేంద్రనాథ్. ఇక్కడ మొత్తం ఒకేసారి చూసుకుందాం చూడండి. నైపుణ్యాలు అభివృద్ధి చెందాయి అనుకోండి, బాగా ట్రైనింగ్ తీసుకొని నైపుణ్యాలు అభివృద్ధి చెందినట్టయితే మనకు ఆర్థికంగా బాగా ఉంటుంది. సో వాణిజ్యపరంగా బాగా ఎక్కువగా డెవలప్ అనేది అవ్వగలుగుతాము అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ సినిమాల్లో మనకు రాజేంద్ర ప్రసాద్ అనే ఆయన చాలా ఫేమస్ యాక్టింగ్కి, అంటే తన స్కిల్ అనేది యాక్టింగ్ పరంగా స్కిల్ బాగా డెవలప్ అయిందని అతను అంత ఫేమస్ అయ్యాడు అని గుర్తుపెట్టుకోవచ్చు. రాజేంద్రనాథ్ నైపుణ్య అభివృద్ధి, ఇక్కడ హింట్ కోసమే చెప్తున్నాను. లేదంటే రాజుకు ఆర్థిక పరంగా చాలా హోదా అనేది ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్థికంగా ఏ సమస్యలు ఉండవు అని చెప్పి డబ్బు పరంగా రాజుకు. నెక్స్ట్ బీసీ సంక్షేమ శాఖ, సినిమా ఆటోగ్రఫీ శాఖ, సమాచార మరియు ప్రజా సంబంధాలు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ అని అంటాము, ఆ శాఖకు సంబంధించి చూసుకునేదంతా ఒకరే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ. ఈయన నియోజకవర్గం రామచంద్రాపురం కోనసీమ. ఇక్కడ చూసినట్టయితే వేణుగోపాల కృష్ణ అంటే కృష్ణుడు అని గుర్తుపెట్టుకోండి. కృష్ణుడు ఎంతో సమాచారం ఇచ్చాడు భగవద్గీత ద్వారా అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చెల్లు అంటే ఏంటి, మనం సెల్లు అని గుర్తుపెట్టుకోండి, కొంచెం లింక్గా ఉంది కదా ప్రొనౌన్సియేషన్ అందుకని చెప్పి. ఇక్కడ సినిమాటోగ్రఫీ, సినిమా ఆటోగ్రఫీ కాదండి, సినిమాటోగ్రఫీ అంటాము, అంటే ఇక్కడ సినిమాటోగ్రఫీ అని పెట్టుకోవాలి. ఇక్కడ సెల్లు ఉంటే ఎంత సినిమాటోగ్రఫీ పిక్చర్స్ అయినా తీయవచ్చు, వీడియోస్ అయినా తీయవచ్చు అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ రోడ్లు భవనాల శాఖకు సంబంధించి దాడిశెట్టి రామలింగేశ్వరరావు, ఈయన నియోజకవర్గం తుని కాకినాడ. నెక్స్ట్ ఇక్కడ రోడ్ల మీద ఎక్కువ దాడి జరుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకునేటప్పుడు పేరంతా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఓన్లీ రామలింగేశ్వరరావు అనైనా ఇవ్వచ్చు అండి, దాడిశెట్టు లేదు కదా అని చెప్పి అలా అనుకోకూడదు. మీరు గుర్తుపెట్టుకునేటప్పుడు మొత్తం గుర్తుపెట్టుకోండి. జస్ట్ మీకు ఇది చూస్తూనే మాకు ఇలా గుర్తు రావాలని చెప్పి హింట్ అనేది చెప్పడం జరుగుతుంది. నచ్చని వాళ్ళు మాత్రం వేరే హింట్ మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. నచ్చిన వాళ్ళు ఈజీగా ఉన్నాయనుకుంటే ఇదే పెట్టుకోండి. రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖకు సంబంధించి ధర్మాన ప్రసాదరావు, ఈయన నియోజకవర్గము నరసన్నపేట శ్రీకాకుళము. ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ధర్మంగా పనిచేస్తారు అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాంటి భేదాలు లేకుండా ఎవరినైనా సరే రెవెన్యూ వాళ్ళు చాలా ధర్మంగా శిక్షిస్తారు లేదా ధర్మంగా పనిచేస్తారు అని గుర్తుపెట్టుకోండి. పరిశ్రమ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడి మరియు వాణిజ్యం, సమాచార సాంకేతికత శాఖకు సంబంధించి ఎవరు చూసుకుంటారంటే గుడివాడ అమర్నాథ్, ఈయన నియోజకవర్గం అనకాపల్లి. ఇక్కడ కూడా సమాచారం వచ్చింది, అందుకే నేను చెప్పాను ఒకదానికే రెండు హింట్లు అనేది చెప్పాను నేను. అందుకే ఇక్కడ సమాచారము వేణుగోపాలకృష్ణ చెప్పాను, నేను సినిమాటోగ్రఫీ సెల్ అని కూడా చెప్పాను. సో మీరు బాగా డిఫరెన్స్ అనేది గుర్తించాలండి. మౌలిక సదుపాయాలు అన్నీ ఎక్కడుంటాయి, మన గుళ్ళో దొరుకుతాయని గుర్తుపెట్టుకోండి. పనుకున్నా ఎవరేమన్నారు ప్రసాదము బాగా తినచ్చు అని చెప్పి అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. మౌలిక సదుపాయాలు గుళ్ళో ఎక్కువగా ఉంటాయి అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కార్మిక మరియు ఉపాధి శిక్షణ మరియు కర్మాగారాల శాఖ, దీనికి సంబంధించి చూసుకునేది ఎవరంటే గుమ్మనూరు జయరాం, ఈయన నియోజకవర్గం ఆలూరు కర్నూలు. కార్మికులు పనులు చేయలేక నోరు కొట్టుకుంటున్నారు అని గుర్తుపెట్టుకోండి. నోరు కార్మికులు పని చేయలేక ఉపాధి కోసం వాళ్ళు ఇంకా పనులు చేయాల్సి వస్తుంది, కార్మికులు నోరు కొట్టుకుంటున్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. కర్మాగారాల శాఖ ఇది కూడా మనకు అలాగే ఉంది చూడండి. నెక్స్ట్ నేను ముందే చెప్తున్నానండి, మీకు నచ్చితేనే హింట్లు అనేది పెట్టుకోండి, లేకపోతే మీకు నచ్చినటువంటి హింట్లు అనేది పెట్టుకోండి. నావి నేను చెప్పినట్టు ఈజీగా ఉన్నాయంటే ఇదే ఫాలో అవ్వండి. ఎక్కువసార్లు రిపీట్ చేయడం వల్ల మీకు గుర్తుండిపోతుంది. ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మీకు ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మేము ఏ వీడియోలు పెట్టా వెంటనే నోటిఫికేషన్ అనేది మీకు రావడం అనేది జరుగుతుందండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది హింట్స్ అనేటివి. గృహ నిర్మాణ శాఖకు సంబంధించి చూసుకునే వాళ్ళు జోగి రమేష్, ఈయన నియోజకవర్గం పెడన కృష్ణ. నెక్స్ట్
వ్యవసాయం సహకార ఆహార తయారీ మార్కెటింగ్ శాఖ చూసుకునేది ఎవరంటే కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈయన నియోజకవర్గం సర్వేపల్లి నెల్లూరు. గోవర్ధన గిరి అని గుర్తుపెట్టుకోండి. గోవర్ధన గిరి అంటే ఏంటి, కొండ. ఆ కొండ మీద ఎక్కువ చెట్లు అన్నీ ఉంటాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. అక్కడ వ్యవసాయం చేయొచ్చు, ఆహారానికి సంబంధించిన అన్నీ దొరుకుతాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ గోవర్ధన గిరి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పౌర సరఫరాల వినియోగదారుల శాఖ కారుమూరి వెంకట నాగేశ్వరరావు. ఈయన నియోజకవర్గం తణుకు పశ్చిమ గోదావరి. ఇక్కడ జన రవాణా కోసము, జన సరఫరా అంటే సరఫరాను గుర్తుపెట్టుకోండి, రవాణా అని గుర్తుపెట్టుకోండి. వినియోగదారులు ఏం వాడుతున్నారు ఎక్కువ, కార్ అనేది వాడుతున్నారు అని గుర్తుపెట్టుకోవచ్చు. సాంఘిక సంక్షేమ శాఖ మేరుగా నాగార్జున. ఈయన నియోజకవర్గం వేమూరు బాపట్ల. సాంఘికంగా మెరుగ్గా ఉన్నది ఎవరంటే హీరో నాగార్జున అని గుర్తుపెట్టుకోవచ్చు మనము. స్త్రీ శిశు వికలాంగుల మరియు సీనియర్ సిటిజన్ల సంక్షేమ శాఖ ఎవరంటే ఉషశ్రీ చరణ్. ఈయన నియోజకవర్గం కళ్యాణ్ దుర్గ అనంతపురం. స్త్రీ కాబట్టి స్త్రీనే చూసుకుంటుందని గుర్తుపెట్టుకోవచ్చు. ఉషశ్రీ ఇలా కూడా స్త్రీ అనైనా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. విద్యుత్ సైన్స్ అండ్ టెక్నాలజీ గనులు అటవీ పర్యావరణ శాఖకు సంబంధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈయన నియోజకవర్గం పుంగనూరు చిత్తూరు. డిస్టిక్ చిత్తూరు అని చెప్పి ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా మనకి, చిత్తూరు డిస్టిక్ అని చెప్పుకోవచ్చు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ లేకపోయినా మనకి చంద్రుడు భలే కాంతినిస్తాడు అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మీకు నచ్చితేనే పెట్టుకోండి హింట్లు, నేను ముందే చెప్తున్నానండి. మీకు ఈజీగా అనిపిస్తేనే, మీకు నచ్చితేనే హింట్లు అనేటివి పెట్టుకోండి, లేదంటే మీకు నచ్చిన హింట్లు అనేటివి మీరు పెట్టుకోవచ్చు. రవాణా శాఖకు సంబంధించి పినిపే విశ్వరూప్. ఈయన నియోజకవర్గం అమలాపురం కోనసీమ. ఇక్కడ ఒకరోజంతా రవాణా చేసొచ్చామనుకోండి, జర్నీ చేసొచ్చామనుకోండి, విశ్వరూపం కనిపిస్తుందని గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఇక్కడ ఒళ్ళంతా అలసిపోయి జర్నీ బెట్టగా ఉంటుందని గుర్తుపెట్టుకోవచ్చు. రవాణా ఒకరోజంతా చేసామంటే మనకి విశ్వరూపం కనిపించేస్తుంది. నెక్స్ట్ టూరిజం సాంస్కృతిక యువజన శాఖ ఎవరంటే ఆర్కే రోజా. ఇది బాగా గుర్తుంటుంది. నగరి చిత్తూరు నియోజకవర్గం ఎముకు. పశు సంవర్ధక మత్స్య శాఖ ఎవరంటే సిదిరి అప్పలరాజు. ఈయన నియోజకవర్గం ఏమిటంటే పలాస శ్రీకాకుళము. ఇక్కడ అప్ప బదులు కప్ప అని గుర్తుపెట్టుకోండి. కప్ప ఒక జంతువే. ఇది పశువులు, మత్స అంటే చేపలు, ఇవన్నీ జంతు వర్గానికి చెందినటివి అని గుర్తుపెట్టుకోవచ్చు. హోంశాఖ ప్రకృతి విపత్తుల నివారణ శాఖ తానేటి వనిత. ఈమె నియోజకవర్గం ఏంటంటే కొవ్వూరు పశ్చిమ గోదావరి. ఇక్కడ వనిత న్యూస్ పేపర్ కూడా ఉంది కదండి, వనిత అనే ఆర్టికల్. మనకి ఇక్కడ ఆమె హౌస్ వైఫ్ అని గుర్తుపెట్టుకోండి. వనిత అనేది హౌస్ వైఫ్ అంటే హోంశాఖకు సంబంధించింది. నెక్స్ట్ వైద్యం ఆరోగ్యం కుటుంబ సంక్షేమం వైద్య విద్యాశాఖ సంబంధించి విడదల రజని. చిలకలూరుపేట నియోజకవర్గము పల్నాడు. ఇక్కడ ఏదైనా జబ్బు వచ్చినప్పుడు, ఆరోగ్యం బాగలేనప్పుడు వైద్యం చేయించుకున్నంత వరకు మనకు విడదల అనేది ఉండదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇదండి మనకు సంబంధించి. దీంతో మీకు హింట్తో సహా చెప్పాను కాబట్టి బాగా గుర్తుంటుందని అనుకుంటున్నాను. మీకు కనుక హింట్లు అనేటివి నచ్చుకుంటే మీరు మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో అదే పెట్టుకోండి. ఒకసారి మొత్తంగా రివిజన్ అనేది అంటే హింట్లు, ఓన్లీ హింట్లు అనేది రివిజన్ చేసుకుందాము. ఇలా మెనీ టైమ్స్ మీరు రివిజన్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే బాగా గుర్తుండిపోతాయి ఆ హింట్స్ అనేటివి. ఎంత కష్టంగా ఉన్నా సరే ఆ హింట్ అనేది బాగా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుందామండి. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. నా మోటివేషన్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. హింట్లు కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ కూడా చేయండి. ఇదే ఫాలో అవడం అనేది జరుగుతుందండి. ఇక్కడ ఏపీ హైకోర్టుకు సంబంధించి అన్నీ మెటీరియల్స్ అనేటివి మనం కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే అన్ని డీటెయిల్స్ అనేటివి మీకు అందించడం జరుగుతుంది. జీకేకి సంబంధించి కానీ, ఇంగ్లీష్ సంబంధించి కానీ, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కానీ మీకు చాలా ఈజీ వేలో అందించడం అనేది జరుగుతుంది. జీకే ప్రతిసారి చూసేదండి, అందరు జీకేనే పెడుతున్నారు కానీ ఇంగ్లీషు మెంటల్ ఎబిలిటీ మాత్రం ఎవరు చెప్పడానికి ధైర్యం చేయట్లేదు. కానీ మన ఛానల్లో అన్నీ అందివ్వడం అనేది జరుగుతుంది. ఇంగ్లీష్ సంబంధించి కానీ, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కూడా అందివ్వడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకుండా ఉంటే. ఇక్కడ మన ఉప ముఖ్యమంత్రులు ఐదుగురు చూసినట్టయితే రాజు ఎప్పుడు సత్యాన్నే పలుకుతాడు, రాజు దగ్గర ఎప్పుడు ముత్యాలే ఉంటాయి, రాజుకి కులమత భేదాలు ఉండవు, అందుకే ఇక్కడ ముస్లిము ఇక్కడ తెలుగు వాళ్ళు ఇద్దరిని వీకులుగా చూస్తాడు అని గుర్తుపెట్టుకోవచ్చు. కులమత భేదాలు ఉండవు అని చెప్పి వీళ్ళు ఐదుగురు మన ఉప ముఖ్యమంత్రులుగా చెప్పుకోవచ్చండి.
మీ ఇష్టం, మీ ఇంటి నచ్చుకుంటే ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఈ పేర్లు అనేది చూసుకోండి, ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఇవి ఇవ్వకపోవచ్చు పేర్లు అనేటివి, వీటితోనే మెయిన్గా ఇవ్వడం జరుగుతుంది. చదివేటప్పుడు మీరు ఈ పేర్లతో సహా చదువుకోండి. ఇక్కడ రాజుని ఎవరో కొట్టారు అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు మీకు ఇష్టం వచ్చింది మీరు పెట్టుకోవచ్చు. మన ఇంట్లో అనేది నచ్చినట్లయితే మనయే ఫాలో అవ్వండి ఆల్మోస్ట్. నెక్స్ట్ గిరిజన, గిరిజనులు ఏమని పిలుచుకుంటారు, దొరా దొరా అని పిలుచుకుంటారు. లేదా రాజన్న సినిమా అంతా గిరిజన ప్రాంతంలో జరిగింది, గిరిజనులకు సంబంధించి ఉంది అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సత్యనారాయణ, సత్యనారాయణ స్వామి ఉన్నాడు కదా, ఆయన దేవుడు కాబట్టి దేవాదాయ శాఖ అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. పంచాయతీరాజ్, పంచాయతీరాజ్ పంచాయతీలో పనిచేసే వాళ్ళు, గ్రామీణలో పనిచేసే వాళ్ళు, వాళ్ళందరూ సచివాలయం అని చెప్పాను కదా, వాళ్ళు ముత్యాలు లాంటి వాళ్ళు అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మైనార్టీ అంటే ముస్లిం వాళ్ళు, ఈ పేరు కూడా ముస్లింగానే ఉంది, సో అంజాద్ భాష. ఎక్సేంజ్, సేమ్ నారాయణ స్వామి ఉంది కదా, సత్యనారాయణ నారాయణ స్వామి ఇద్దరు ఎక్స్చేంజ్ అయ్యారు స్వాముల పేర్లు అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. జల వనరుల శాఖ, ఇక్కడ అంబటి రాంబాబుని మనం అంబలి అని గుర్తుపెట్టుకున్నాం. అంబలి ఎలా ఉంటుంది, రాగి జావలాగా నీళ్ళ నీళ్ళగా ఉంటుంది, సో జల అంటే నీరు అని చెప్పి గుర్తుపెట్టుకున్నాము. మున్సిపల్ అంటే మున్సిపల్ మూలపు, అర్బన్ ఆది, ఆది మూలపు సురేష్ అని గుర్తుపెట్టుకోవడం జరిగింది. విద్యాశాఖ మంత్రి మన అందరికీ గుర్తుండిపోతాడు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే స్కిల్ అనేది సినిమా పరంగా స్కిల్ డెవలప్ అయింది కాబట్టి ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ అనే ఆయన చాలా ఫేమస్ అయ్యాడు అని గుర్తుపెట్టుకున్నాము. ఇంకొక విధంగా ఆర్థికంగా రాజు దగ్గర ఆర్థికంగా చాలా దండిగా ఉంటుంది, ఆర్థికంగా బాగా మెరుగ్గా ఉంటాడు అని గుర్తుపెట్టుకున్నాము. నెక్స్ట్ బీసీ సంక్షేమ శాఖ సినిమాటోగ్రఫీ, సెల్లుతో సినిమాటోగ్రఫీ లాంటి వీడియోస్ కూడా మనం తీయవచ్చు అని గుర్తుపెట్టుకున్నాము. వేణుగోపాలకృష్ణ, వేణుగోపాల స్వామి అంటే ఎవరు, కృష్ణుడు. కృష్ణుడు ఎంతో సమాచారం ఇచ్చాడు మనకు ప్రజలకు ఎంతో సమాచారం ఇచ్చాడు, ఎలా ఉండాలి ప్రజా సంబంధాలు ఎలా ఉండాలి అని చెప్పి ఇచ్చాడు అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకు భగవద్గీత ద్వారా చెప్పాడు అని చెప్పి ఇక్కడ మీకు చూసినట్టయితే ఒకసారిగా మీరు 2-3 times రివిజన్ చేసినట్టయితే మీకు బాగా గుర్తుంటుందని నేను గ్యారంటీ. రోడ్ల మీద తిరగడం వల్ల ఎక్కువగా దాడి అనేది జరుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ రామలింగేశ్వర అంటే ఇక్కడ రామలింగేశ్వర అనేది ఒక దేవాలయం అని గుర్తుపెట్టుకోండి. భవనాలు ఎలా ఉంటాయి, దేవాలయం భవనాలు చాలా హైట్గా ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. భవనాలు మాదిరి ఉంటాయి కదా దేవాలయాలన్నీ చాలా హైట్గా, అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, ఒకవేళ మీకు 2 hints వచ్చాయంటే 2 గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే పేరు కనుక ఇది ఇవ్వకుండా ఇది ఇచ్చారనుకోండి అలాగైనా గుర్తుంటుంది కాబట్టి. రెవెన్యూ వాళ్ళు చాలా ధర్మంగా పనిచేస్తారు అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మౌలిక సదుపాయాలు ఎక్కడ ఉంటాయండి, మనకి గుడిలో దొరుకుతాయి. నెక్స్ట్ కార్మిక మరియు ఉపాధి శిక్షణ మరియు కర్మాగారాల శాఖ, ఇక్కడ కార్మికులు పనిచేయలేక వాళ్ళు ఉపాధి కోసం పనిచేస్తున్నారు అక్కడ కర్మాగారాలు కానీ కార్మికులుగా. ఇక్కడ చూసినట్టయితే వాళ్ళకి నోరు కొట్టుకుంటున్నారు ఆ పనులన్నీ చేయలేక అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. గృహ నిర్మాణ శాఖ, ఇది మనకు జోగి రమేష్ అనేది బాగా గుర్తుంటుంది. లేకుంటే మీకు గృహంలో పాప జోజో అని నిద్రపోతుంది, నిద్రపిస్తున్నాను అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గోవర్ధన గిరి, కాకాని గోవర్ధన్ రెడ్డి. గోవర్ధన గిరి అంటే ఏంటి, కొండ. ఇక్కడ మనకి కొండ మీద ఎక్కువ చెట్లన్నీ ఉన్నాయి, అడవిలాగా ఉంది, దాంట్లో వ్యవసాయం చేశారు, ఆహారం లభిస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ పౌర సరఫరా వినియోగదారుల శాఖ, ఎక్కడికైనా ఎక్కడ ఏమైనా సరఫరా చేయడానికి వినియోగదారులు ఎక్కువగా కార్ యూజ్ చేస్తున్నారు అని గుర్తుపెట్టుకున్నాము. సాంఘిక సంక్షేమ శాఖ, సాంఘికంగా మెరుగ్గా ఉన్నారు ఎవరంటే నాగార్జున, హీరో నాగార్జున. నెక్స్ట్ స్త్రీ ఈమెకడ స్త్రీ అని చెప్పి గుర్తుపెట్టుకున్నాము. అంటే ఉషా అనేది కొంచెము స్త్రీ పేరు కదా. విద్యుత్ సైన్స్ అండ్ టెక్నాలజీ గనులు, అటవీ పర్యావరణ శాఖ, ఇక్కడ విద్యుత్ లేకుండా మనకు చంద్రుడి వల్ల బాగా వెలుగు అనేది కనిపిస్తూ ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలంటే పెద్ద నాలెడ్జ్ కావాలి, అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి పెద్దిరెడ్డి అంటే పెద్ద నాలెడ్జ్ కావాలి, చాలా ఎక్కువ నాలెడ్జ్ కావాలి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే, అర్థం చేసుకోవాలంటే అని గుర్తుపెట్టుకోవచ్చు. రవాణా శాఖ, రవాణా ఎక్కువ చేసామనుకోండి విశ్వరూపం కనిపించేస్తుంది ఆ రోజు, అలసిపోతామని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. టూరిజం సాంస్కృతిక యువజన శాఖ, ఇది మనకు ఆర్కే రోజా బాగా గుర్తుండిపోతుంది మనకి, ఎందుకంటే జబర్దస్త్ వస్తుంది కాబట్టి విన్నాం కాబట్టి. పశు సంవర్ధక, పశువులు. మత్స్య అంటే ఏంటి, చేపలు. అప్ప అనేది కప్ప అని గుర్తుపెట్టుకోమని చెప్పాను, 3 జంతు వర్గానికి చెందినటివి. హోమ్ శాఖ అంటే వనిత అంటే స్త్రీ, అంటే నేటి స్త్రీ అనేది హోమ్కి చాలా ఆదర్శము, హోమ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు, హౌస్ వైఫ్ అంటాం కదా. వైద్యానికి సంబంధించి, ఆరోగ్యం బాగలేదనుకోండి వైద్యం చేయించుకున్నంత వరకు మనకి విడుదల అనేది ఉండదు అని చెప్పి గుర్తుపెట్టుకోవడం జరిగింది. మీకు ఇక్కడ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే, మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, హింట్స్ అనేటివి బాగా నచ్చినట్టయితే మీకు కామెంట్ అనేది చేయండి.
ఎందుకంటే నాకు తెలుస్తుంది నెక్స్ట్ ఫాలో అవ్వాలా వద్దా హింట్స్తో అని చెప్పి. మనం ప్లేలిస్ట్లో చూసినట్టయితే మీకు కావాల్సినటువంటి ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి కావాల్సినటువంటి లేదా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అనేటివి ఉండడం అనేది జరుగుతుందండి. జీకే, ఇంగ్లీష్, మెంటల్ ఎబిలిటీ అనేది మన ఛానల్లో త్వరలో త్వర త్వరగా పెట్టడం అనేది జరుగుతుంది. ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మేము ఏం వీడియోలు పెట్టే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.